हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल डीएस मिनी स्टिचिंग्स। नैन टेप तो अवसर लेकिन आदि ब्लौज तो मन ब्लौज एला कटी पदे पद निमशा मन ब्लौज कटिंग एलाकोलन चूपी चूँ मेवन डाउट्स कमेंट सैक्न कामें चूसर कदा यह आदि ब्लौज तैन मीटर ब्लौजी कोई ब्लौज तस्कना अच्छे इपड़ेम चेयरेंटे दी ब्लौज कटिंग से मन एपड़ना सर ब्लौज तिगे तस्काली आदि ब्लौज कटिंग से तिगे तस्कटे मन का खर्च तो सहक आदने पर्फेक्ट वस्तु इपड़े चेयरेंटे दी नैन कुक्स पट्टी काजे पट्टी लपल वेप फोलें अलागे फोल्ड मन तक बैक नेक काबट्टी मन तक इप्ड बैक पार्ट मन कटिंग सेना फर्स्ट आफ् आल मन बैक पार्ट कटी तरवा हैंडस बैक पार्ट कटेक बैक पार्टे आदि पेवाली देनकना सर मन आदि ब्लौज तो कटिंग से पैन शोलडर दर हाफ इंच कड़म दर हाफ इंच कंपलसरी खर्चपेवाली मन नड़म पट्टी वस्तम कदा नड़म पट्टी वैसे अभी सरपोमी शोलडर दर मन शोलडर जॉन्टा काबी खर्चना सरपोमी नैन वीडियो ये रकते चूपन अदे रक डॉट्स पेटी गीसुकोंडि नेक की कोंचेम इप्पुडु मन ब्लौज की नेक नेनु एंत समानंगा पेट्टानो मीरु अलागे पेट्टालंडि कोंचेम गानी मन फ्रंट नेक अटुवेपु गानी इटुवेपु गानी जरगकूडदु करेक्ट गा मन ब्लौज पीस एला उंदो आदि ब्लौज नेक अला समानंगा उंडालि अलागे षोल्डर कूडा समानंगा उंडालि षोल्डर कोंचेम कूडा इप्पुडु मीकु नेनु वीडियोलो चूपिस्तानु चूडंडि अट्लागा क्रास अन्नदि उंडकूडदु క్రాస్ ఉందంటే ఖచ్చితంగా మనకు షోల్డర్ అనేది జారిపోతుంది అలా మనం కటింగ్ చేసుకునేటప్పుడు అది చూసుకోవాలండి క్రాస్ ఉందంటే షోల్డర్ ఖచ్చితంగా జారిపోతుంది అది గమనించుకోవాలి ఇలా క్రాస్ రాకూడదు స్ట్రైట్ అనేది రావాలి నెక్ స్ట్రైట్ వచ్చినప్పుడు మనకి కరెక్ట్ గా నెక్ అనేది ఉంటదన్నమాట 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నానే నేను నెక్ నేను 1/2 ఇంచ్ ఎందుకంటే మనం మెడ పట్టి చేస్తాం కదా నెక్ గీసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ముందుకు తీసుకోవాలి ఆది బ్లౌజ్ కన్నా కొంచెం ముందుకు తీసుకుంటే మనం మెడ పట్టి చేసినప్పుడు అది సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే చంక దింపు దగ్గర మనం ఒక డాట్ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి అలాగే ఖర్చు దీనికి ఈ బ్లౌజ్ కి ఖర్చు చాలా తక్కువ ఉందండి అందుకని నేను ఒక 1.5 ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నాను మీకు మీ ब्लौज मेर आदि पेकने ब्लौज कलरे खर्चे क्लौज खर्च तो सहेक सरपद एक्सट्रा तवसर लेते नैन चूपना कदा यदरा नैन पाविचना एन कं मेड़पटे अलग षोलडर मन हाँ की षोलडर की जॉइंट कड़ खर्चे अंत अट पे सरपतनी इप्ड मन चंक दिंप दाट की षोलडर दाट की स्क्वेर आकार मन चंक रउंड तवाली तरवा इंक पार्ट बैक पार्ट कंप्लीट दीन मन कटे पक्न पेक చూసారు కదండి బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను నేను ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటాం తర్వాత హ్యాండ్స్ తీసుకుంటాం బ్లౌజ్కి బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకుంటే ఒక సైడ్ మనం హ్యాండ్ తీసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు ఇది మామూలు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి మనం చేతి పని చేసుకుంటాం కదా చేతి పనికి గాను మన ఫోల్డింగ్కి ఎంత కావాలో అంత మనం ఎక్స్ట్రా కింద వదిలేసుకొని అక్కడ నుంచి హ్యాండ్ యాడ్ తీసుకోవాలండి అక్కడి నుంచి మన షోల్డర్ కి హ్యాండ్ కి జాయింట్ ఉంటది కదండి ఆ జాయింట్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఖర్చు ఎంత ఉందో ఖర్చు దగ్గర ఒక డాట్ అలాగే చంక దింపు దగ్గర ఖర్చు ఉంటది కదా ఆ ఖర్చు దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలండి ఈ డాట్ ని మన షోల్డర్ దగ్గర డాట్ ని రెండు కలుపుకోవాలి రౌండ్ గా కలుపుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవడమే హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆదితో తీసుకుంటే మనకు చాలా ఈజీగా చాలా తొందరగా అనేది అయిపోతదండి కటింగ్ అనేది मन टेप तो तीसुकुन्नंत टाइम मन तीसुकोदु अलागे इप्पुडु मन फ्रंट पार्ट तीसुकुंदानि फ्रंट पार्ट मन क्रॉस कटिंग का फ्रंट पार्ट ई ब्लौज की क्रॉस कटिंग काबट्टी एप्पुडैना सरे हैंड्स तीसिन तर्वात मोल ई
చివర ఉంటుంది కదండి ప్లేస్ బ్లౌజ్కి, ఆ మూల మనం పెట్టుకున్నామంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా, ఇప్పుడు మనం తీసుకునేది ఆది కాబట్టి టేప్ కొలత కాదు కాబట్టి ఆది కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఫస్ట్, ఆ బ్యాక్ పార్ట్ మనం పెట్టేసుకుందాం. క్రాస్గా పెట్టుకోవాలి, ఆ క్రాస్గా పెట్టుకున్నప్పుడు క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఏమో మనం రివర్స్లో తీసుకుంటామండి, ఫ్రంట్ పార్ట్ ఏమో మంచి వైపే తీసుకుంటాము. చూసారు కదా నేను ఎలాగైతే పెడుతున్నాను అలాగే పెట్టండి. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకు పెట్టుకోవాలండి షోల్డర్ అన్నది. అలాగే కింద ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టిది షేప్ బెల్ట్ దగ్గర ఫస్ట్ నా కింద నుంచి ఒకటి రెండో ఉక్స్, అంటే మన పైనుంచి నాలుగో ఉక్స్ వస్తుందంట అన్నమాట. ఆ ఉక్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే నెక్కి 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి డాటు, ఎందుకంటే అది మనకి పట్టి వేసినప్పుడు కంపల్సరీ కిందకు దిగుద్ది కాబట్టి మనం కొంచెం పైకే తీసుకోనండి. కరెక్ట్గా తీసుకున్నామంటే ఏమైంది అంటే మెడ పట్టి వేసినప్పుడు కిందకు దిగిపోతుంది కాబట్టి నెక్ ముందుగా కొంచెం పైకి తీసుకోవడం మంచిదన్నమాట. మనం తీసుకునేది ఆది కొలతలైనప్పుడు ప్రతి కొలతలో కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ అన్న పైకి తీసుకుంటే కుట్టేటప్పుడు దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఎక్కువైతే రాదులేండి, ఎక్కడ తప్పు అనేది ఉండదో. ఎక్కడైనా కొంచెం మనకి ఎక్స్ట్రా వచ్చినాయి అనుకుంటే స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు, కటింగ్లో తీసేయచ్చు అన్నమాట. అలాగే మన చంకదింపు కూడా నడుము ప్లేస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. అంటే అది ఎలా పెట్టుకోవాలంటే చంకదింపు దగ్గర కచ్చికి 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి నడుము పట్టే దగ్గర మన షేప్ బెల్ట్ ఉంటుంది కదండి సైడ్, షేప్ బెల్ట్ దగ్గర 1/2కి షేప్ బెల్ట్ ఫోల్డ్ చేస్తే 1/2కి ఎంత ఉంటుందో అక్కడికి ఒక డాట్ పెట్టుకొని అక్కడ స్ట్రైట్ లైన్ గీయాలి. అది మీకు ఎడిటింగ్లో కటింగ్లో పోయిందండి, కనిపించలేదు డాట్. ఇప్పుడైతే మనం సెంటర్ డాట్ తీసుకోవాలండి. సెంటర్ డాట్ ఎలా తీసుకోవాలంటే పైన బ్లౌజ్ని షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు ఫోల్డ్ చేస్తాను చూపిస్తాను. షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద మనకి షేప్ అనేది ఉంటుంది కదండి, మన షేప్ డాట్, ఆ షేప్ డాట్కి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్. చూడండి షోల్డర్ ఉంది కదా, అట్లా నేను చూపించిన విధంగా షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసుకోండి. అలాగే షేప్ డాట్ దగ్గర ఫోల్డ్ చేసుకోండి. ఆ ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది సాగదీయకూడదండి. బ్లౌజ్ ఎలా ఉందో అలా మీరు అదే షేప్లో మన షోల్డర్కి, మనం గీసుకున్న షోల్డర్కి సెంటర్కి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎలా పెట్టానో సేమ్ అలాగే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, షేప్ బెల్ట్కి 1/2 ఇంచ్ కిందకి మన కుట్టుకి ఎంత ఖర్చు అయితే ఉంటుందో అంత ఖర్చు దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు షేప్ గీసుకోవడమే. షేప్ గీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసేసుకోవడం ఎంతో ఈజీగా అయిపోతుంది అన్నమాట. మన ఆది బ్లౌజ్తో కట్ చేస్తే కనుక చాలా ఫాస్ట్గా అయిపోద్ది. టేప్ కొలతలతో కొంచెం టేప్ కొలతలు ఈజీగా ఉంటుంది, కాకపోతే కొత్తగా నేర్చుకునే వల్ల కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీరు ఒకసారి ఆది బ్లౌజ్తో ట్రై చేసి చూడండి, నిజంగానే ఆది బ్లౌజ్తో చాలా ఈజీగా ఉందని మీకు అనిపిస్తుంది. అలాగేనండి, ఇప్పుడు నడుము పట్టి తీసుకోవాలి. నడుము పట్టి మినిమం మనకి 1.5 ఇంచ్ ఉండాలి. 1.5 ఇంచ్ రెండు నడుము పట్టీలు తీసుకుంటే మన బ్లౌజ్కి సరిపోతుంది. ఇప్పుడు నేను కట్ చేశాను కదా, సేమ్ అలాగే నడుము పట్టి తీసుకోవాలి. ఈ మిగిలిన పార్ట్లో మనం షేప్ బెల్ట్ తీసుకుందాం. షేప్ బెల్ట్ మన ఆది షేప్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే పెట్టి అది ఎంత ఉందో అంతే కొలత, కాకపోతే ఆది షేప్ బెల్ట్కి పైన కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. కుట్టినప్పుడు మనకి ఎంత క్లాత్ అయితే సరి కావాలో ఎక్స్ట్రా అంత క్లాత్ మాత్రం అంతవరకు మాత్రమే డాట్ పెట్టుకోవాలి. ఆది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, షేప్ బెల్ట్ 3 ఉందనుకోండి, పొడవు 3 ఉంటే మనకి పైన కింద 1/2 ఇంచ్ తప్పున 3.5 పెట్టుకోవాలి. అలాగా పెట్టుకొని మనం కట్ చేసుకోవడమే. అదే రీతిగా ఇంకొక 2-4 కావాలి కదండి షేప్ బెల్ట్లు. లోపల ఇంకోటి మనం గట్టిగా ఉంటాయి, వేరే పీస్ వేసుకుంటాం కాబట్టి నేను 2 కట్ చేశాను. ఇప్పుడు ఇంకో 2 కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇంకో 2 కూడా కట్ చేశానండి. అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. 10 నిమిషాల్లో మన ఆది బ్లౌజ్తో చాలా ఈజీ మెథడ్లో కటింగ్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ ఎండింది, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్,
నేను చేసిన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే, ఇంకా ఏమైనా నేను వీడియోలు చేస్తే మీరు చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.